chicken fry chestnanandi dan kavalsina padarthalu mundu chicken koncham uppu pasupu vesi boil chesi pettukovalandi dan kavalsina sarapada uppu karam pasupu daniyal podi alamaina paste garam masala shajira 1 spoon shajira 4 yalakkayalu lavangalu 1 inch dalchin chakka 1 cup 2 ullipayalandi 3 pachimirakayalu 2 tomato కొంచెం పుదీనా కొత్తిమీర సోయా సాస్ సరిపడినంత ఆయిల్ అండి. తయారీ విధానం చూద్దామండి. స్టవ్ అండి పెన్ పెట్టినాక కొంచెం డీప్ ఫ్రై కదండి, అంత ఎక్కువ ఆయిల్ వద్దు. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేడయ్యేలోపు వేడైందండి చెక్క 4 లవంగాలు 2 యాలక్కాయలు వేసి 1/2 స్పూన్ జీలకర్ర షాజీరా అండి మామూలు జీలకర్ర షాజీరా వేసుకోవాలండి. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇది కొంచెం చూడండి నేను వేడైన తెలుసు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటాం. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అండి. ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు జస్ట్ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి. బాగా వేగాలండి. ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుందండి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇక 2 మినిట్స్ పడుతుందండి వేయడానికి. ఈ ఉల్లిపాయలు తిప్పుతూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి. ఇది కలర్ మారుతూ ఉండాలండి. ఇంకా బాగా కలర్ మారాలి. ఇప్పుడే మారుతుంది కదండి. బాగా వేగితే అప్పుడు ఫ్రై కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూసారా కలర్ మారుతుంది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. 1/2 స్పూన్ పసుపు అండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో పసుపు ఉప్పు పెట్టానండి. ఇది బ్రాయిలర్ చికెన్ అండి, కాకపోతే విత్ స్కిన్ అండి. విత్ స్కిన్ స్కిన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు కలర్ మారిపోయింది కదండి ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేద్దామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ. ఇది కొంచెం పసుపు వేసాను కాబట్టి కొంచెం కలర్ ఉందండి అల్లం వెల్లుల్లిపాయ. ఇవి వేగుతున్నప్పుడు టమాటాలు కూడా వేసుకుంటామండి. కొన్ని టమాటాలు కొన్నాడు చిన్నగా కట్ చేస్తున్నాం. కూడా బాగా వేసిన తర్వాత నచ్చి నచ్చబడిన తర్వాత ఫ్రై చేద్దాం. టమాటా మగ్గుతాయని మూత పెట్టానండి. తీసుకొచ్చి టమాటాలు కూడా మగ్గిపోయి ఇప్పుడు కొంచెం చికెన్ వేసేసుకోవాలండి. చూసారా అండి
3-4 chicken with skin and skin fry chala tasty chicken lo tomato ulipai baga kalisipoyindi kadandi ippudu manam kaaram vesukundam ఇది మసాలా కారం అండి నేను ఇంట్లోనే చేసే కారం రెండు మిరపకాయలు ధనియాలు అన్ని వేయించి పట్టిస్తానండి వీళ్ళకి ఆ కారం ఇప్పుడు కారం వేసే కదండి కొంచెం వాటర్ వేయాలండి ఎంతవరకు కలిపి వేసేసి పుదీనా కొత్తిమీర కూడా వేసి వేసుకున్నాం అండి ఇప్పుడు పుదీనా అండి కొత్తిమీర మూత పెట్టి ఊర పెట్టుకున్నాం అండి కొంచెం మసాలా అంతా కలిసిపోయిందండి ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు కూడా ఉప్పు పెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు మిగతా ఉప్పు మసాలా ధనియాల పొడి అన్ని కలిపేంత వరకు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి సరిపోయింది ఇది ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉప్పు పెట్టిందే కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ లైన్ ఇంగ్రీడియంట్ అంటే సోయా సాస్ వేసుకోవాలండి సోయా సాస్ వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ విత్ స్కిన్ సాయిస్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకండి కదండి ఒక 2 మినిట్స్ తర్వాత ఆపేసుకోవాలండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి వితౌట్ స్కిన్ కన్నా విత్ స్కిన్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ అయ్యండి విత్ సోయా సాస్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్